జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మీనరాశి కలిగిన వారికి 2024 సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి వారి ఫలితాలలో మనం 3 ముఖ్యమైనటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకొని ఈ 3 అంశాలలో ఈ 2024 సంవత్సరంలో ఈ 3 అంశాలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. దానికి ముందుగా పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు సంబంధించిన ఈ నక్షత్రపు జాతకులని మీనరాశికి సంబంధించినటువంటి జాతకులుగా మనం పరిగణిస్తాము. ఈ మీనరాశి కలిగినటువంటి వారికి 2024 సంవత్సరమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఆదాయం 11 భాగాలుగాను, ఖర్చు 5 భాగాలుగా నడుస్తుంది. రాజ్యపూజ్యం అంటే మనశ్శాంతి సుఖపడేటటువంటి యోగం చాలా తక్కువ సంవత్సరంలో 2 భాగాలు. అవమానము సంబంధం లేనటువంటి సమస్యల్లో బాధపడేటువంటి అంశాలు 4 భాగాలుగా ఉన్నాయి. అది అవమానానికి సంబంధించిన పరిస్థితులు. అలాగే ఈ మీనరాశి కలిగినటువంటి వారిలో ఈ 2024 సంవత్సరంలో మనం పరిశీలించినటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలను చూపిస్తాయనేటువంటి ఈ 3 అంశాలు ఏమిటంటే, మొదటిది ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికులలో ఈ సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుంది, ప్రేమ ఫలితం అనేది గెలుస్తుందా లేదా, విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారా లేదా, ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు స్త్రీ పురుషులందు ఎటువంటి అనుకూలతలు చూపిస్తాయి ఈ సంవత్సరం అనే ఈ 3 విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడగలిగితేనే ఈ సమస్యలకు తగు పరిస్థితులు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రేమించుకున్నటువంటి ప్రేమికులలో కొంతమందికి ఏమిటంటే, ప్రేమ అయితే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కానీ పెద్దవారికి ఏ విధంగా తెలియపరచాలి, మా ప్రేమను ఒప్పుకుంటారా లేదా, మా ప్రేమ ఈ సంవత్సర కాలంలో గెలుస్తుందా లేదా, మరికొందరు ప్రేమికులలో కొన్నిసార్లు తగులు పడటం, తిరిగి దూరం అవటం, మరలా తిరిగి కలుసుకోవటం, కొన్నిసార్లు కలిసి ఉండాలా కొన్నిసార్లు విడిపోవాలా తెలియని కన్ఫ్యూజ్ ఉన్న ప్రేమికులు, అలాగే ప్రేమని కుటుంబంలో తెలియపరిచి దాన్ని వివాహం వరకు తీసుకెళ్ళడానికి కూడా ఏ విధంగా ధైర్యం సాహసం చేయలేని పరిస్థితుల్లో, పెద్దవాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సమస్య కలిగినటువంటి వ్యవహారాలు, ఈ తరహా పరిస్థితులు మాత్రము ఈ 2024 సంవత్సరంలో మీకు కాస్త అనుకూలతలు చూపించటము, మీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలు కూడా కొంచెం మీకు ఫేవర్గా మారటం, అలాగే మీ ప్రేమ అనేది నిలబడుతుందా లేదా అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కూడా ఒక స్టాండర్డ్ ఏర్పడే పరిస్థితి జరుగుతుంది. ఇరువురికి మధ్య ఒక ప్రేమ అభిమాన ఆప్యాయత అనేది కూడా ఏర్పడటము, కొంత పెద్దవాళ్ళ నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ ఎక్కడ మీరు ప్రేమను వివాహం వరకు తీసుకెళ్తే అది వాళ్ళ దగ్గర నుంచి అనుకూలం రాదో అని భయపడేటటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉన్నాయి. కనుక ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో తొందరపడి సొంత నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు కాకుండా కాస్త పెద్దవాళ్ళని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే స్త్రీ పురుషులు విడిపోయినటువంటి వారు అంటే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే, ఒకప్పుడు ప్రేమాభిమానంగా ప్రేమికులుగా ఉండి కొన్నేళ్ళు కలిసి ట్రావెల్ చేసి జర్నీ చేసినటువంటి ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళ వలననో కులమతాల ప్రభావాల వలనో లేకపోతే ఇరువురు మధ్య ఇష్టాలు లేకపోవడం వలనో వారి ఇష్టాలు అయిష్టాలుగా మారి ఇరువురిలో వేరే వాళ్ళు రావడం వల్ల దూరమైన పరిస్థితుల వలన ఎవరైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉన్నారో అంటే విడిపోయినటువంటి వారు తిరిగి సంవత్సర కాలంలో కలుస్తారనేటువంటి అంశంలో ప్రేమికుల మధ్య కానీ కొంతమంది వారి వారి యొక్క పర్సనల్ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఇష్టపడినటువంటి వారిని కూడా దూరం చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు ఉన్న వారిలో, అలాగే ఒక్కొక్కరి మధ్య కలిసి బతుకుదామనుకొని ఎవరైతే నూతనంగా కొన్ని పరిచయాలు మొదలుపెట్టినటువంటి వారు విడిపోయినటువంటి వారు ఉన్నారో వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సంవత్సర కాలంలో తొలగిపోయి వారు తిరిగి ఒకటయ్యేదానికంటే
అసలు ముఖ పరిచయమే లేకుండా, కాంటాక్టే లేకుండా, మాట్లాడే ఏగో లేకుండా దూరం అయిపోయిన వారు కూడా ఈ సంవత్సరంలో తిరిగి కలుసుకోవడానికి అవకాశాలు తప్పకుండా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే సమస్య ఎలాగైతే వస్తుందో ఆ సమస్యకి నివారణ అయ్యేటటువంటి పరిస్థితి కూడా కాలం ఒక్కొక్క సందర్భంలో చూపిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో ఈ కాలం అనుకూలత ప్రభావం వలన మీకు దూరమైనటువంటి వారు తిరిగి దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఒకవేళ మేము కలుపుకోవాలనుకున్న వ్యక్తుల గురించి ఇంతకుముందు ప్రయత్నం చేసినా అవ్వలేదు, ఈ సంవత్సరంలో చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరిస్థితులు, స్త్రీ పురుషులలో యువతీ యువకులలో చదివిన చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి, తమ మేధస్సు తగ్గ ఉద్యోగం రాకపోవడం, ఏదో చిన్నగా పార్ట్ టైం జాబ్ ఏదో గవర్నమెంట్ జాబ్ కాకుండా ఏదో కాస్త కొంత ప్రైవేట్ జాబ్ చేసుకోవడం, అలాగే ఉద్యోగాల గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడకపోవడం, ఇక మీద చేసినా వస్తాయో రావు అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉద్యోగాలలో ఒక్కొక్కరు ఏదైతే తమ చేస్తున్న బతుకు తెరువు నుంచి ఇంకాస్త ప్రమోషన్ల వైపు ట్రాన్స్ఫర్లు బదిలీలు అవ్వాలనుకునేవారు, గవర్నమెంట్ ఉద్యోగాలు స్థిరపడాలనుకునేవారు, ప్రైవేట్ రంగం నుంచి గవర్నమెంట్కి వెళ్ళాలనుకునే ఈ తరహా సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన యువతీ యువకులలో, స్త్రీ పురుషులలో మాత్రం ఈ సంవత్సరకాలం ఈ మేనరాశి కలిగిన వారు 2024 చాలా బేసిక్గాను చాలా శుభ్రంగా మీ మనసులో ఉన్నటువంటి సమస్య అంతా కూడా పూర్తిగా ఉద్యోగానికి సంబంధించింది, మీరు ఆశించినటువంటి స్థాయికి ఎదిగే పరిస్థితులు ఈ సంవత్సరకాలంలో మీకు ఉన్నాయి. దాని వలన మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఇంతకు ముందు చేసినా అవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం చేస్తే అవుతాయో కాదనేటువంటి ఆలోచనని పక్కకు పెట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు చాలా శుభయోగంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా చేయండి, ఆశించిన ఫలితాలు తప్పకుండా మీకు అందుతాయి. అలాగే కొంతమంది ఈ సమస్యల్లో, అంటే ఏదైతే ఉద్యోగంలో కానీ దూరమైన వారు తిరిగి కలిసే దాంట్లో కానీ ప్రేమికుల మధ్య దాంట్లో కొంతమంది కావాలని వ్యక్తిగతంగా మనుషులే కావాలని సమస్యలు చేసేవి కొన్ని ఉంటాయి. అంటే మనకి ఏదన్నా చిన్న చిన్న గ్రహ దోషాల వలనో గ్రహ పరిస్థితుల వలన జాతకం వలన చిన్న దోషాల వలన అయితే అది గ్రహ పరిస్థితుల వలన స్థితిగతులు అనుకూలం లేకుండా ఎలాగైతే ఒక దోషం మొదలైందో ఈ సమయం బాగుంది కాబట్టి దాన్ని అధిగమించేటువంటి యోగ్యం ఈ సమయంలో ఉంటుంది. కానీ కొన్ని నరుల వల్ల జరిగే సమస్యలు ఉంటాయి. కావాలనే కొంతమంది విడగొట్టడం, విడదీయటం, వారిని కలవనివ్వకుండా, ప్రేమలో ముందుకు పోనివ్వకుండా, దూరమైన వారిని కలిసే ప్రయత్నం జరగకుండా, ఉద్యోగంలో కూడా డెవలప్ అవ్వకోకుండా, కావాలని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి విడదీసి మధ్యలో వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యి ఏదో ఒక రకంగా వారిని నాశనం చేసి నష్టం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తరహా సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ముందుగా వాటిని మీరు పూర్తిగా విరుగుడు చేసుకొని ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఆ సమస్యలు మీకు క్లియర్ అవుతేనే మనుషులు చేసేటటువంటి సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు ఆ సమస్యల నుంచి క్లియర్ అవుతేనే ముందు ఈ సంవత్సరకాలం తొందరగా మీకు అనుకూలత అనేది చూపిస్తుంది. కాబట్టి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా పర్సనల్ సమస్యలు ఉండి ఆ తరహా సమస్యల నుంచి ఏదైనా మీరు బాధపడుతూ ఏ విధంగా ముందుకెళ్ళి ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియకపోతుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించగలిగితే మీ వివరాలు పంపిస్తే మీరు తప్పకుండా పూజా కార్యంలో పరిశీలన చేసి చూసి మీ సమస్యకు ఒక పరిష్కారము, కొద్ది రోజుల నుంచి ఈ సమస్య నుంచి ఏ విధంగా మీరు బయటపడాలనేది 100% మీకు పూర్తిగా గ్యారంటీగా సమస్యను తొలగించేదానికి ప్రయత్నం చేయొచ్చు. కనుక మేము చెప్పేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు, రాశిగలని వారికి మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఇంకా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు వివరణ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖమ భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.